గౌరవ ముఖ్యమంత్రి, సింగరేణి కార్మికుల హృదయాల్లో గుడిగట్టుకున్న దేవుడు మా కేసీఆర్ గారు అని మేము ఇవాళ సగర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ నిండు అసెంబ్లీ సాక్షిగా సింగరేణి కార్మికులు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కాబట్టి వీళ్ళందరికీ ఇవాళ నేను 28% లాభాల వాటా ప్రకటిస్తున్నానని చెప్పడం చాలా గొప్ప విషయం. లాస్ట్ ఇయరు 60,000 వచ్చేది, ఈ సంవత్సరం సగటున ఒక్కొక్క కార్మికునికి 1,00,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వాళ్ళ వచ్చే విధంగా లాభాల వాటా ప్రకటించడం. ఎల్లవేళలా సింగరేణి కార్మికులంతా కేసీఆర్ గారికి అండదండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ సింగరేణి కార్మికులు సీఎం కేసీఆర్ గారిని ఒక దేవునిలాగా భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇవన్నిటిని కూడా కలగలుపుకొని సింగరేణి కార్మికుల కోసం అనేక హక్కులు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారని చెప్పేసి ఇవాళ కొనియాడక తప్పదు. ఈ సంవత్సరానికి గాను లాభాలలో 28% అంటే 494,48,000 రూపాయలను ఇవాళ సింగరేణి కార్మికులకు లాభాల రూపంలో పంచడం జరుగుతూ ఉన్నది. దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు సింగరేణి కార్మికులు ఇవాళ గౌరవంగా ఫీల్ అయ్యారు. కేసీఆర్ గారు మొదటి దఫా 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులు చేస్తున్నటువంటి ఆ కార్మికులకు జాతీయ సంఘాలు పొడగొట్టినటువంటి, లేకుంటే జాతీయ సంఘాలు కొని తెచ్చినటువంటి సమస్యలను ఇవాళ పరిష్కరిస్తున్నటువంటిది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇంకా రామున్న కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈ ముఖ్యమంత్రి ద్వారానే వస్తాయనేటువంటిది మా కార్మిక వర్గంలో చర్చించుకుంటా ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు ఈ సంవత్సరానికి వచ్చిన 1,700 కోట్ల లాభాల నుండి 28% సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మా యువ కార్మికులకు అత్యధికంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఒక్కొక్క కార్మికునికి 1,00,000 రూపాయల వరకు బెనిఫిట్ కలిగే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు.